आंध्र प्रदेश लो वैजाग लो अकड़ एपड़ो आंध्रुला हक्कु विशाख उक्कु अनि मन सोदरुलु अकड़ पोराड़ी साधिंचुकुन्न विशाख उक्कु कर्मागारानि ई रोजु 100% अम्मेसे प्रयत्नं चेस्ता उन्नारु नेनु ई वेदिक द्वारा నిన్న చూసిన పేపర్లో చూసిన ఈ రోజు టీవీలో కూడా చూసిన అక్కడ వేలాది మంది రోడ్డున పడ్డ విశాఖ ఉక్కు సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యమాలు చేస్తా ఉన్నారు వారందరికీ నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు మీ ఉక్కు ఫ్యాక్టరీని నమ్మే ప్రయత్నం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉందో మీకు మేమందరం కూడా నైతికంగా అండగా ఉన్నాం తప్పకుండా మీకోసం అండగా నిలబడతాం అవసరమైతే కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకొని కేసీఆర్ గారి అనుమతి తీసుకొని కొంతమంది అవసరమైతే వైజాగ్ కూడా వచ్చి प्रत्यक्ष मदत चाहिए सदर्भ में विज्ञप्ति इदेदो विशाख में जो नाको लाभमेंटे एपड़ो पेदार मोदल वाल वंतकोच्चे अभी मादि का संबंध लेकिन तलर मन दूर इला विशाख उक्त रेप बीहेचीए अमतर एल्लुंडि सिंगरेण अमतर आ तरह राष्ट्र प्रभुत्वं वीट प्रईवेटर एमस्टर काबट्टी तप्पकुंडा विशाख उक्कु कोसम విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కాకుండా చేయడం కోసం ఏదైతే అక్కడ మిత్రులు పోరాటం చేస్తా ఉన్నారు మా అందరి తరపున కూడా నైతికంగా వారికి కూడా మద్దతు సంఘీభావం తెలియజేస్తూ వారి పోరాటంలో తప్పకుండా మేము కూడా వారితో పాటు కలిసి ఉంటాం అదే రకంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మే క్రమంలో ఇక్కడ తెలంగాణలో ఏమైనా జరిగినా వారు కూడా మాతో కలిసి రావాలని చెప్పి కూడా కోరుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అట చెప్పేదోళ్ళు మన కేటీఆర్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మన తెలంగాణ తీస్మార్కన్ మాట్లాడుతున్నాడు ఆంధ్రులని కుక్కలు అన్న తిట్టిన నాయకులు ఇల్లు ఇలా ఆంధ్రుల హక్కు గురించి మాట్లాడుతున్నాడు దేవకు ఇడ నిజాం షుగర్ ఫ్యాక్టరీ అన్నకొట్టు ఉంటది 3 యూనిట్లు ఉన్నాయి 5000 మంది ఎంప్లాయీస్ ఉంటారు 55000 మంది రైతుల దాని మీద ఆధారపడి ఉంటారు ఇలా చెరుకులకు వెళ్లి ఎథనాల్ తీస్తా ఉన్నారు ఎథనాల్ డిమాండ్ పెరుగుతా ఉన్నది 8 లక్షల కోట్ల మాలు మనం ఎథనాల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము ఇలా దేశంలో ఎథనాల్ పెంచుకుంటే ఇంపోర్ట్ తగ్గుతది ఆ లక్షల కోట్ల రూపాయలు రైతులకు పోతాయి గంత సోయిలేదు నీకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కట దాన్ని మీ అయ్యా తెరిపిస్తా అన్నాడు 3 యూనిట్లని ఉద్యమ మొత్తం తెరిపిస్తా నేను నడిపిస్తా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంటాం 49-51% ప్రైవేటైజ్ అయ్యింది అది కూడా తీసుకుంటాం మేము అని చెప్పినోని మీ తీస్మార్కానివి ఇయల్ల అది ప్రైవేటైజ్ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటైజ్ చేస్తుందన్న ఊహాగానాలు ఉన్నాయి అంతే ఎవడు చెప్పలే ఇంకా ప్రైవేటైజ్ చేస్తామని ఓ 10% 20% డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తే చేస్తారేమో ఈడ నువ్వు మీ అయ్య కలిసి పొద్దున్న పొద్దస్తమానం మాట్లాడినరు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తీసుకుంటామని అది దాని గురించి మాట్లాడేది లేదు గవర్నమెంట్ సోమాట ప్రైవేటైజ్ చేస్తారని ఆంధ్రాల ఆడ విశాఖపట్నంలో ఈయనకీడని వచ్చింది ఈడ నల్గొండకు పోతే అటవీ భూములల్ల రామేశ్వరరావు 20 సంవత్సరాల నుంచి అటవీ భూములల్ల మైనింగ్ అవుతున్నాడు అది గవర్నమెంట్ సోము కాదా నోటీసుల మీద నోటీసులు కేంద్రం ఇస్తుంటే దానికి రిప్లైలు కూడా ఇస్తలేరు దొంగ మైనింగ్ 3000 ఎకరాలలో చేస్తున్నాడు రామేశ్వరరావు గవర్నమెంట్ సొమ్ము కాదా ఇయాల మళ్ళీ ఏమన్నంటే ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అంటాడు